బ్రహ్మంగారి జీవ చరిత్ర నా దగ్గర చెప్పుకునే వర్తక రూపంలో అందువల్ల ఆయన ఆత్మశాంతి కోసం నాలుగు మాటలు చెప్దాం అనుకుంటున్నాను. కథ అంతా చెప్పలేము కాబట్టి మామూలుగా ఒక ఐదు నిమిషాలు చెప్తాను. తన పెంపుడు తల్లి అయిన వీరపాపమ్మకు జ్ఞానబోధ చేసి మోక్షమిచ్చి తాను కాషాయ వస్త్రాలు ధరించి బయలుదేరారు బ్రహ్మంగారు. అలా బయలుదేరిన బ్రహ్మంగారు శ్రీశైలము, మహానంది, శ్రీకాళహస్తి, తిరుపతి, భీమేశ్వరము, కాళేశ్వరము, అమరేశ్వరము, అన్నవరము, ఇంద్రకీలాద్రి, కనకదుర్గ, ఆర్షవల్లి, త్రిపూర్ణము, ద్రాక్షారామము, పండరీపురము, కాశీ, గయా, ప్రయాగ, త్రివేణి సంగము, ఋషికేశము, నాసికా త్రిమన్నకము, మానసరోవరం వంటి చాలా పుణ్యక్షేత్రాలు సందర్శించారు. చివరలో హరిహరపురము అనే ఒక ప్రశాంత వాతావరణం యుక్తమైన గ్రామాన్ని చెలయేటి తీరాన ఆశ్రమం నిర్మించుకున్నారు. శ్రీ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి అవతారానికి కావలసిన అనంత శక్తి ప్రభుత్వలకై సూర్యోపాసన నిమగ్నమయ్యారు. అనితి కాలంలో అణిమాది అష్టసిద్ధులు అందించారు సూర్యదేవులు. కాశ్మీర దేశ రాజు రాకుమారుడిగా ఆనందమయుడుగా జన్మించాడు పరమేశ్వరుడు. ఒక దినమున అడవికి వేటకై వెళ్ళారు. ఒక పెద్ద పులి వారి నుంచి గోమాత రక్షించబోయే సమయంలో పొరపాటును సంహరించారు. ఆ గోహత్యా పాతకం నుంచి ఎలా బయటపడాలో అర్థం కాక దుఃఖితుడై తిరుగుతూ హరిహరపురంలో ఉన్నటువంటి బ్రహ్మంగారిని శరణు వేడుకున్నారు. స్వామి వారు అతను చూసిన వెంటనే అతనికి ద్వాదాక్షరి మహామంత్రాన్ని తెలిపి ఇలా అన్నారు. ఆనందమైన వెంటనే ఈ అవతారం సాధించి మహమ్మదీయుల గర్భాలను సిద్ధయ్యవై జన్మించని పలికి పంపించారు. ఆ హరిహరపురం నుండి అమీయ శక్తి సంపలై బయలుదేరిన బ్రహ్మంగారు బనగాడిపల్లి అనే గ్రామము చేరుకున్నారు. అప్పుడు సమయం అర్ధరాత్రి అవుతుంది. ఆ గ్రామం మధ్యలో చాలా విశాలంగా కలకలలాడుతున్న ఒక చక్కటి భవంతి ముందర అరుగులపై కండుమాపరుచుకుని నిద్రించారు స్వామివారు. తెలతెల వారుతూ ఉండగా వాకిలి ఊడ్చి ముగ్గు వేద్దామన్న సంకల్పంతో సింహద్వారం తెరిచి వెలుపలికి వచ్చింది ఆ భవంతి యజమానురాలు, పరమభక్తురాలు, నూర్లాది ఆలమందలు కలిగిన అదృష్టవంతురాలు, వయోవృద్ధురాలు. గరిమిరెడ్డి అచ్చమ్మ తన ఈది అరుగులపై ఉదయిస్తున్న బాలబాలుని కంటే దీదిత్యమాన ప్రకాశంతో మహా తేజో విరాజితులై వెలసియున్న వీరబ్రహ్మం గారిని చూసి ఇలా పలకరించింది. నాయనా, నీవెవరు? ఎక్కడ నుంచి వచ్చావు? నీది ఏ ఊరు? నీ తల్లిదండ్రులు ఎవరు? నీ పేరేమి? ఈ ఊరులో నీ బంధువులు ఎవరు? నా ఇంటి అరుగులపైన సైనించవల అగస్యం నీకేమిటని పర్సనల్ పరంపరలు కురిపించింది అచ్చమ్మ. బ్రహ్మంగారు నెమ్మదిగా నిద్రలేసి కూర్చుని అచ్చమ్మతో ఇలా అన్నారు. అమ్మా, గరిమిరెడ్డి అచ్చమ్మ తల్లి, నేను ఏకాకను, అనాథను. నాకు ఒక ఊరని గాని పేరని గాని లేదు. నేను ఏ గ్రామానైతే ఉందనో అదే నా గ్రామం అని నీవు అనేకంగా ఆలమందలు కలిగిన పుణ్యాత్మరాలు అని, సద్గుణ సంపన్నురాలు అని, ధర్మాత్మరాలు అని నీ వద్ద గోవులను కాయాలని వచ్చాను. నాకు చిన్నతనము నుండి ఆవులను సంరక్షించడమన్నా, గ్రోసీరము త్రాగడమన్నా, ఆవులకు సంక్రమించే వ్యాధి బాధలకు చికిత్స చేయవలన నాకు చాలా ఇష్టము. నీవు అనుమతించినట్లయితే నీ వద్ద గోపాలకులుగా ఉంటానన్నాడు బ్రహ్మంగారు. అచ్చమ్మ ఆలోచించి, ఇటువంటి బ్రహ్మ తేజస్సు లుట్టు పడుతున్న ఈ బాలుడు నా ఇంట ఉంటేనే అవుతుంది పరమానందం అనుకుని ఆనందముగా అనుమతించింది. బ్రహ్మంగారు స్నాన సంధ్యాది అనుష్ఠాన కార్యాల కలాపాలు ముగించుకుని ఆలమందల తోడుకుని బయలుదేరారు. ఆలమందల తోడుకుని బయలుదేరిన బ్రహ్మంగారిని చూసిన అచ్చమ్మ పిలిచి ఒక రాగి సంగటి మూటనిచ్చింది. ఇస్తూ ఇలా వివరించింది. నాయనా, బ్రహ్మయ్య, ఆవులు నీవు ఉత్తర దిక్కున ఉన్న రవ్వలకొండ ప్రాంతానికి మాత్రం తోలుకొని వెళ్ళకో. ఆ ఒక్క దిక్కులకు తప్ప మిగిలిన ఏ దిక్కు కూడా తోలుకు వెళ్ళినా ఆవుల నుంచి పెట్టి ఎక్కడికి వెళ్ళకో. మధ్యాహ్నం పూట బాగా ఆకలిస్తే నేను ఇచ్చే ఈ మూటలో రాగి సంగటి ఉంది, తృప్తిగా తిను. నీ తోటి పశువుల కాపురాలతో ఆటలాడుకుంటూ మైమరిసి చీకట్లో ముసిరే వరకు అక్కడే ఉండకు. సూర్యాస్తం కావడానికి రెండు గడిల ముందుగా ఇంటికి బయలుదేరు. ఉత్తర దిక్కున రవ్వల కొండ ఉంది, అదంతా మహారణ్య ప్రాంతము, మహాభయానకమైన ప్రదేశము. ఆ అడవిలో నుంచి అతివేగంగా ప్రవహిస్తూ వస్తున్న దుర్రుటే ఈ రవ్వల కొండ అంటుపై ప్రవహిస్తూ ఉంది. ఆ ఏటులో నీరు త్రాగడానికై యాగ్ర గజ సింహ శాతుల బల్లు కాదు సకల కూర మృగాలు వస్తూ ఉంటాయి. వాటి కారణం చేత నీకు గాని ఆవులకు గాని అపకారం జరగవచ్చు. జాగ్రత్త అని హెచ్చరించి పంపించింది అచ్చమ్మ. బ్రహ్మంగారు అచ్చమ్మ చెప్తున్న అన్నిటికీ అవునని అనలేదు, కాదని అనలేదు. ఆమె ఇచ్చిన రాగి సంఘటన మూటను భుజాలు వేసుకుని